మెగాస్టార్ చిరంజీవి ఇంటి వద్దత ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్లోని ఆయన నివాసం వద్దకు భారీగా అభిమానులు చేరుకుంటున్నారు. ఇక చిరంజీవి ఇంటి ముట్టడికి అమరావతి జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో దీంతో అభిమానులు చిరంజీవికి మద్దతుగా పెద్ద ఎత్తున భారీగా చేరుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు భారీ బందోబస్తుతో పాటు బారికేడ్లు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఇంటి ముందు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతి పరిరక్షణ జేఏసీ ఏదైతే ఉందో చిరంజీవి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో చిరంజీవికి మద్దతుగా ఆయన అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇవాళ ఆయన ఇంటి వద్ద శాంతియుత నిరసనకు తెలిపేందుకు ఆయనకు మద్దతుగా అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక పోలీసులు భారీగా చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి అక్కడ వచ్చినటువంటి ఎవరైతే శాంతియుత నిరసన తెలిపేందుకు వచ్చినటువంటి అభిమానులను సముదాయిస్తున్నట్టు పరిస్థితి. మీరు చెప్పినట్టు మేము వింటున్నాం. వీళ్ళతో ట్రాఫిక్ చేయాలా ట్రాఫిక్ చేయాలన్నా నీట్ ఉంటున్నాం. ఇక్కడికి వచ్చి లోపల ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన తర్వాత జరిగిన పరిణామాలతో అమరావతి జేఏసీ గత 75 రోజులుగా రాజధాని ప్రాంతాల్లోని గ్రామాల్లో ఆందోళన చేపట్టింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమకు
పై గతం నుంచి వారు కొన్ని విమర్శలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే చిరంజీవి ఇంటి ముట్టడికి అమరావతి జేసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో చిరంజీవి అభిమానులు, చిరంజీవికి సంబంధించిన అభిమాన సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఇవాళ కొద్దిసేపటి క్రితం ఉదయం చిరంజీవి నివాసం వద్దకు చేరుకొని శాంతియుత నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి పరిరక్షణ జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో శాంతియుత ధర్నా నిర్వహిస్తున్నారు వారికి వ్యతిరేకంగా. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకా వాటిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. బారికేడ్లతో పాటు అక్కడ పెద్ద ఎత్తున వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.